ప్రైజ్ లార్డ్ వైజ్ ఉమెన్ సీజన్ 2 కార్యక్రమము నీ స్వరం ఆన్లైన్ క్రిస్టియన్ రేడియో నందు నిర్వహించబడుచున్నది. జ్ఞానము కలిగి తన నోరు తెరుచును, కృపగల ఉపదేశము ఆమె బోధించును. సామెతలు 31:26 అనే అంశంపై 100 మంది గొప్ప మహిళా దైవజనులు 100 రోజులు మన జీవితాలు ఆత్మీయంగా బలపరచులాగున వాక్య సందేశమును అందించెదరు. వైస్ ఉమెన్ సీజన్ 2 కార్యక్రమము ప్రతిరోజు సాయంకాలము 6:30 నీ స్వరం ఆన్లైన్ క్రిస్టియన్ రేడియో నందు ప్రసారం చేయబడును. ఇచ్చి కార్యక్రమంలో ప్రార్థన పూర్వకముగా పాల్గొనగలరు. వినండి, వినిపించండి, ప్రభు యేసుని మహిమపరచండి. స్టే ట్యూన్ టు నీ స్వరం. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. రెవరెండ్ వాసా జాన్సన్ అయ్య గారి యొక్క జీవిత ప్రయాణము, వారి యొక్క అనుభవము, పరిచర్య నిమిత్తము వారికి ఉన్నటువంటి ఆసక్తి మీ అందరితో తృప్తంగా పంచుకోవటానికి ఆశపడుచున్నాము. సిఎస్ఐ కరీంనగర్ డయాసిస్లో 39 సంవత్సరాల సేవ పరిచర్యను జరిగించినటువంటి రెవరెండ్ వాసా జాన్సన్ అయ్య గారి దర్శనము, నిదర్శనము మరియు వారి చివరి కోరికను కొనసాగించుటకు దేవుడు మాకు అనుగ్రహించిన కృపను బట్టి ప్రతి స్థలమునకు సువార్తను చేరవేయుటకు, ప్రకటించుటకు నీ స్వరం ఆన్లైన్ క్రిస్టియన్ రేడియో వారి జ్ఞాపకముగా 2018 ప్రారంభించడం జరిగింది. అతి తక్కువ సమయంలో 205 దేశాలలో 700,000+ శ్రోతలను కలిగి ఉంది. నిత్యం సువార్త పరిచర్యలో కొనసాగించబడుతుంది. నీ స్వరం రేడియో నందు ఆత్మీయమైన ప్రసంగాలు, అద్భుతమైన సాక్ష్యాలు, ప్రత్యేకమైన ఆదివారపు ఆరాధనలు, ప్రత్యేకమైన టాక్ షోస్, బైబిల్ స్టడీస్, చిన్నపిల్లల కొరకు, మహిళల కొరకు ప్రత్యేకమైన కార్యక్రమాలు, మరి ముఖ్యముగా ఉజ్జీవ భరితమైన పాటలు మరియు అనేకమైన కార్యక్రమాలు మన నీ స్వరం ఆన్లైన్ క్రిస్టియన్ రేడియో ద్వారా జరిగించబడుచున్నవి. ఈ కార్యక్రమాలు 24/7 అనునిత్యము ఆత్మీయ మేలులు పొందుకునేలాగున ప్రపంచ నలుమూలల అనేక మాధ్యమాల ద్వారా అందించడం జరుగుతుంది. నీ స్వరం ఆన్లైన్ క్రిస్టియన్ రేడియో ఉద్దేశము ప్రతి సువార్తికుడు, ప్రతి సువార్తికురాలు దేవుని సువార్త పరిచర్య కొరకు ఆసక్తి కలిగి ఉన్న ప్రతి ఒక్కరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించడం. వినండి, వినిపించండి, ప్రభు యేసుని మహిమపరచండి. ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ గ్రంథము నుంచి యిర్మీయా గ్రంథము 33:3 చదువుకుందాం. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేయుదును. ప్రార్థన అంశములను జ్ఞాపకము చేసుకుందాము. మొదటిగా, జ్ఞానవంతురాలు తన గృహమును, సంఘమును, దేశమును కట్టుకొనుటకు కావలసిన తగిన జ్ఞానమును దేవుడు దయచేయులాగున ప్రార్థింతుము. స్త్రీలు అన్ని రంగాలలో అభివృద్ధిని సాధించులాగున ప్రార్థించుదుము. స్త్రీలు ప్రభు పరిచర్యలో బలముగా వాడబడులాగున మరియు అనేక ఆత్మలను ప్రభు కోసం సంపాదించులాగున
ప్రార్థింతుమో. ప్రస్తుత కాలములో ప్రపంచ మానవాళి ఎదుర్కొంటున్న కోవిడ్-19 నుండి విడుదల కొరకు ప్రార్థించుదుము. ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న ఆర్థిక మాంద్యము అధిగమించుటకు కావాల్సిన సహాయము కొరకు ప్రార్థించుదుము. ప్రజలందరూ యేసుక్రీస్తుని నిజమైన రక్షకుడిగా అంగీకరించి తమ హృదయములలో క్రీస్తును కలిగి జీవించుటకు మరియు రెండవ రాకడ కొరకు సిద్ధపడుట కొరకు ప్రార్థన చేయుదము. వాయిస్ ఉమెన్ సెషన్ 2 కార్యక్రమం కొరకు ఇందులో ప్రసంగిస్తున్న ప్రతి దైవజనురాలు కొరకు మరియు నీ స్వరం ద్వారా జరిగింపబడుచున్న పరిచర్యల కొరకు ప్రార్థింతుము. ఇటీ ప్రార్థన విజ్ఞాపనలన్నిటి కొరకు ప్రార్థించగా అటు ప్రార్థనలో మనమందరమును ఏకీభవించుదము. ప్రార్థించుకుందాము. పరిశుద్ధ గొప్ప దేవ, కనికరమగల మా ప్రభు, సర్వశక్తిమంతుడ, స్థుతులకు పాత్రుడ, స్తోత్రార్హుడ, నిఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామమునకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. గడిచిన కాలమంతయు నా తండ్రి నీ కృపా కాపుదలలో మమ్మల్ని కాచి కాపాడిన దేవ, నీకే కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇటు దినం చూడలేక ఎంతోమంది ప్రభా నీ యందు నిద్రించున్నారు. వారందరిలో మేము శ్రేష్ఠులమేమీ కాదు, కానీ నీ ఉచితమైన కృప ద్వారా, నీ ప్రణాళిక ద్వారా మమ్మల్ని ఇంత మట్టికి కూడా సజీవుల లెక్కలో ఉంచుకున్న గొప్ప దేవ, నీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మరి నా తండ్రి, మరి ఒకసారి నీ స్వరం అనే కార్యక్రమం ద్వారా తండ్రి నిన్ను ప్రార్థించుటకు మాకు అనుగ్రహించిన ఈ కృపను బట్టి కూడా నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. నైనా మరి ప్రాముఖ్యంగా ఇటు సమయం నా స్త్రీల గురించి నీకు మొరపెట్టుకుంటున్నాం తండ్రి. నైనా నీ వాక్యం సెలవిస్తున్న విధముగా జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకునున్నన్న వాక్యం ద్వారా ప్రభా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇదిగోనైనా జ్ఞానవంతురాలైన స్త్రీలు ప్రభా తమ గృహమును, సంఘమును, తండ్రి దేశమును కట్టుకొనుటకు కావలసిన తగిన జ్ఞానమును నీవు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయనా మరి నేటి సమాజంలో స్త్రీలు కూడా అన్ని రంగాలలోనూ అభివృద్ధిని సాధించడానికి తండ్రి నాయనా మీకు ప్రార్థిస్తున్నాం. నాయనా మరి స్త్రీలు కూడా ప్రభువాని పరిచర్యలో బలముగా వాడబడడానికి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆత్మల భారము కలిగి నాయన అనేకమైన ఆత్మలను సంపాదించుకునటానికి నీ కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయనా మరి ప్రస్తుత కాలంలో మరి ప్రభువ మానవాళి ఎదుర్కొంటున్న కోవిడ్-19 నుండి విడుదల కొరకు మీకు ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి తండ్రి ప్రపంచ దేశాలన్నీ తండ్రి నైనా ఎదుర్కొంటున్న ఆర్థిక మాంద్యాన్ని ప్రభువ అధిగమించడానికి నీ సహాయమును మాకు దయచేయమని మీకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రజలందరూ కూడా మరి నా తండ్రి యేసుక్రీస్తును నిజమైన లోక రక్షకునిగా తండ్రి అంగీకరించి నైనా తమ హృదయాలలో క్రీస్తుని కలిగి జీవించడానికి తండ్రి నీ కృపను దయచేయండి. మరి రెండవ రాకడ కొరకు ప్రార్థన పూర్వకముగా తండ్రి ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడే విధముగా నా తండ్రి నీ కృపను సహాయమును దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. ఇదిగో తండ్రి వాయిస్ ఉమెన్ సీజన్ 2 కార్యక్రమం తండ్రి కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. ఇదిగో నాయన ఇందులో ప్రసంగించిన ప్రతి ఒక్క దైవజనురాలు కొరకు కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ స్వరం ద్వారా జరిగింపబడిచిన పరిచర్యల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ స్వరం కార్యక్రమాన్ని తండ్రి నీ సేవలో ఇంకను బలముగా వాడుకునమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ కార్యక్రమం ద్వారా ప్రసారమవుతున్న ప్రతి ఒక్క వాక్యాలను కూడా ప్రజలందరూ కూడా అంగీకరించి తండ్రి నాయన క్రీస్తును నిజమైన లోకరక్షకుడుగా అంగీకరించడానికి నీ కృపను సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీ స్వరం తండ్రి నాయన కార్యక్రమాన్ని ఇంకను నీవు బలముగా వాడుకొనుమని ఈ లోకమంతయు తండ్రి నీ స్వార్థ పరిచయం ప్రకటించడానికి తండ్రి నాయన నీ స్వర కార్యక్రమాన్ని నీవు బలంగా వాడుకొనుమని ప్రార్థిస్తున్నాం నాయన. మరి తండ్రి మేము చేసిన ప్రతి ఒక్క ప్రార్థన విజ్ఞాపనలను తండ్రి నీవు అంగీకరించమని యేసుక్రీస్తు నామంలోనే అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. నేటి వాయిస్ ఉమెన్ సీజన్ 2 కార్యక్రమం నందు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరికి క్రీస్తు నామంలో శుభములు. మహిళా దైవజనులకు వాక్య సందేశము అందించుటకు, వారిని బలపరచుటకుగాను వాయిస్ ఉమెన్ అనే ప్రత్యేకమైన కార్యక్రమమును నీ స్వరం రేడియో ద్వారా ఏర్పాటు చేయడం జరిగినది. ఇట్టి కార్యక్రమంలో 100 మంది మహిళా దైవజనులు 100 రోజులు ప్రసంగించెదరు. నీ స్వరం ద్వారా జరిగే ప్రతి ఒక్క కార్యక్రమము గురించి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మీ ప్రార్థన అవసరతల కొరకు
సంప్రదించవలసిన మా నంబర్ 9100553526. వినండి, వినిపించండి, ప్రభు యేసుని మహిమపరచండి. గాడ్ బ్లెస్ యు ఆల్. నేటి వాయిస్ ఉమెన్ కార్యక్రమం నందు 44వ రోజు వర్తమానికులుగా మిస్సెస్ సువర్ణారాణి గారు ఏర్పాటు చేయబడినారు. వారికి నీ స్వరం పక్షమున ప్రత్యేకమైన శుభములు తెలియజేయుచున్నాము. మిస్సెస్ సువర్ణారాణి గారు కృష్ణ గోదావరి ప్రాంతంలో తిరువురు సిఎస్ఐ టౌన్ చర్చ్ సంఘానికి చెందినవారు. ఈ సమయంలో మిస్సెస్ సువర్ణారాణి గారు వాక్య సందేశం అందించెదరు. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 26వ వచనం. జ్ఞానము కలిగి తన నోరు తెరచును, కృపగల ఉపదేశము ఆమె బోధించును. ఈ 31వ అధ్యాయం అంతా కూడా సామెతల గ్రంథములో గుణవతి అయిన భార్య గురించి, జ్ఞానము కలిగిన భార్య గురించి గ్రంథకర్త చాలా చక్కగా తెలియచేస్తాడు. ఆమె ఎలా నోరు తెరుస్తుంది, ఆమె ఎలా ఉపదేశం చేస్తుంది అన్నది మనకి క్లియర్గా తెలుస్తుంది. ఆ 26వ వచనం ధ్యానాంశంలోకి వెళ్ళకముందు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ కనికరం గల మా తండ్రి, గొప్ప దేవ, ఘనదేవ, సర్వోన్నతుడ, సర్వశక్తి కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, ఈ పరిశుద్ధ నామమునకు, ఘనమైన నామమునకు, శ్రేష్టమైన పాదములకు కోట్ల కొలది వందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఏ యోగ్యత లేని నాకు ఈ అవకాశం ఇచ్చిన నాయన విధానం బట్టి నీకు కోట్ల కొలది వందనాలు చెల్లించుకుంటున్నా తండ్రి. మీరు నమ్మదగిన దేవుడవు, ఘనత కలిగిన నాదుడవు, పరిశుద్ధుడవు, ప్రభుడవు నా తండ్రి. నాయన ఈ సమయమందు నిన్ను గురించి, నాయన నీ గ్రంథంలో రాయబడిన జ్ఞానం కలిగిన గుణం కలిగిన స్త్రీ ఏ రీతిగా తన నోరును తెరుస్తుందో, ఎలాగ ఉపదేశం చేస్తుందో అని నాయన మేము నాయన కొన్ని నిమిషాలు ధ్యానిస్తూ ఉంటుండగా, అయ్యా మీరు మాతో మాట్లాడి మహిమను ఉందండి, మా నోటిని మా నాలుకను ముట్టండి, నీ నామానికి మహిమకరంగా మాకు ఆశీర్వాదకరంగా ఈ యొక్క ప్రార్థన, ఈ ఒక్క వాక్యము ఉండడానికి మీ కనికరం చూపించమని మా ప్రభును ప్రియరక్షకుడైన యేసునామమున వేడుకొనిచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ఇది నా ధ్యానాంశంను మరొకసారి జ్ఞాపకం చేసుకుంటే సామెతల గ్రంథము 31వ అధ్యాయము 26వ వచనం. జ్ఞానం కలిగి తన నోరు తెరుచును, కృపగల ఉపదేశం ఆమె బోధించును. జ్ఞానము, జ్ఞానం అంటే ఎక్కడి నుంచి వస్తుంది? యెహోవా యందు భయభక్తులు కలిగినటే జ్ఞానము అని చెప్పబడుతుంది. అలాగే జ్ఞానం వల్ల ఇల్లు కట్టబడును అని చెప్తుంది దేవుని యొక్క జీవగ్రంథం. అయితే ఈ ఇల్లు కట్టబట్టడం అనేది ఇల్లుగా చూస్తే సిమెంట్, బ్రిక్స్, అలాగే స్టీల్ వీటితో కట్టబడేది కాక, ఇల్లు అంటే తల్లిదండ్రులు, పిల్లలు, వారితో దేవునితో సంబంధం కలిగిన స్థితిని ఇల్లుగా మనం చెప్పుకోవచ్చు. ఒక క్రైస్తవ గృహాన్ని పోల్చి చూస్తే తల్లిదండ్రులు, పిల్లలు దేవునితో సహవాసాన్ని, వారి మధ్య బాంధవ్యాన్ని గురించి తెలియజేస్తుంది ఇల్లు. ఈ జ్ఞానం కలిగి, దేవుని జ్ఞానం కలిగి, ఈ లోక జ్ఞానము వెర్రితనము అంటున్నాడు భక్తుడైన పౌలు. అయితే దేవుని జ్ఞానము కలిగి తల్లి అయినా, ఏ తల్లి అయినా సరే తన నోరు తెరిచి మాట్లాడితే ఆ బిడ్డడికి అది ఆశీర్వాదకరంగా అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనము మోషే తల్లిని జ్ఞాపకం చేసుకుంటే ఆమె ఒక రిస్క్ టేకర్గా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఆమె యోకెబెదు, అమ్రాము భార్య, లేవి గోత్రికురాలు. ఐగుప్తులో బానిసత్వంలో ఉండగా ఫరో ఆజ్ఞాపిస్తాడు ఏమని, మగబిడ్డలు పుడితే చంపివేయమని, ఆడబిడ్డలను బ్రతకనీయమని మంత్రసానులకు శాసనం చేయబడిన సమయం అది. ఆ సమయంలో జ్ఞానం కలిగిన తల్లిగా రాజాజ్ఞకు భయపడక, తన కుమారుని పొగొట్టుకుంటకు ఇష్టపడక, ఆ తల్లి 3 నెలలు తన బిడ్డను దాచిపెట్టి, దాచడం చేతకాక జ్ఞానంతో ఒక జమ్ము పెట్టి తయారు చేసి దానిలో పెట్టి నదిలో వదిలిపెట్టుటే కాక, కుమార్తెను పంపి ఎవరు ఆ బిడ్డని తీసుకుంటారో ఆ పిల్లోడి క్షేమస్థితిని తెలుసుకుంటకు పంపడం జరిగింది. ఫరో కుమార్తె అతన్ని తీసుకోవడం, ఆ పిల్లవాడి అక్క అతని కొరకు దాదిని తీసుకుని రానా అని చెప్పి కన్నతల్లినే దాదిగా తీసుకుని వెళ్ళింది. తన సొంత కుమారునికి పాలిచ్చి పెంచిన దాదిగా జీతం తీసుకుని పెంచింది. తన కుమారుని పెంచడం తన బాధ్యత అవ్వచ్చు, కానీ ఇక్కడ తన కుమారునే వేరొక స్త్రీకి తన కుమారుడిగా పోషించడమే, పెంచడమే కాకుండా జీతం తీసుకుని మరి తన కుమారుని పోషించినట్లుగా, పాలిచ్చి పెంచినట్లుగా కనబడుతుంది.
పాలివ్వడంతో పాటు హెబ్రియుల దేవుని యెహోవాను గురించిన ఆయన కట్టడలను ఆజ్ఞలు నేర్పింది. నువ్వెక్కడ వాడవు, నువ్వు ఎవరికి చెందినవాడువు అని చెప్తూ చిన్ననాటి నుంచే ఆ పాలివుడు మొదలుపెట్టిన దగ్గర నుంచే దేవుని ఆజ్ఞలు కట్టడలు, ఆయన ఎవరు, ఎలాంటి వాడు, ఆయనకు స్వభావం, సర్వోన్నతుడు సర్వశక్తుడు అని చెప్పి ఆయన గుర్చిన విషయాలను బయలుపరిచింది, తన కుమారుడికి తెలియచేసింది. ఆ బాలుడు మరి బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు ఆ దాని నుండి తొలగిపోడు అని చెప్పిన ప్రకారము ఆమె చిన్ననాటి నుండి నేర్పిన దేవుని గురించిన జ్ఞానము తెలుసుకున్నవాడై ఐగుప్తు ధనం కంటే దేవుని విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. అల్పకాల పాపభోగమును అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఐగుప్తుని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. వెళ్ళటమే కాకుండా తర్వాత 40 సంవత్సరాలకి మరలా దేవునితో పిలువబడి గొప్ప నాయకుడుగా ఉండి 40 సంవత్సరాలు ఇస్రాయిల్ ప్రజలను అరణ్యంలో నడిపిస్తూ దేవుని వైపు తిప్పుతూ ఒక గొప్ప నాయకుడుగా, దేవునికి ఇష్టడుగా, దేవుని గృహంలో సాత్వికుడుగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. మరి యోకెబెదు తన కుమారుణ్ణి దేవుని మాట వినేవాడుగా, ఆజ్ఞలకు లోబడేవాడుగా, ఆయన స్వభావం ఎరిగినవాడుగా చిన్ననాటి నుంచి పెంచబట్టే తన జ్ఞానంతో ఆమె నోరు తెరిచి అతనికి బోధించడం వల్లనే, చెప్పడం వల్లనే అతను నేర్చుకోగలిగాడు. అంతేకాకుండా యోకెబెదు పెంపకం విషయంలో అహరోను, తన పెద్ద కుమారుడైన అహరోను ఒక దేవుని యాజకుడిగా పెంచబడ్డాడు. యాజకుడిగా వాళ్ళు తరతరాల వరకు కూడా వాళ్ళ పిల్లలు కూడా యాజకులుగా ఉన్నారు. కుమార్తె అయిన మిర్యాం కూడా గొప్ప ప్రవక్తగా దేవుని ఎదుట నిలిచారు. అంటే ఆ తల్లి జ్ఞానం కలిగి తన నోరు తెరిచి తన బిడ్డలకు సర్వోన్నతుడైన దేవుని యొక్క ఆయన ఆజ్ఞలను కట్టడలను, అంతేకాకుండా ఆయన స్వభావాన్ని, ఆయన గొప్పతనాన్ని వివరించి చెప్పడం వలన మాత్రమే వీరొక గొప్ప దేవుని కుటుంబంలోని బిడ్డలుగా, యాజకులుగా, వీళ్ళు ప్రవక్తులుగా, గొప్ప నాయకుడిగా తయారవడానికి అవకాశం దొరికింది. కనుక ఆ పెంచిన తల్లి అయిన యోకెబెదు జ్ఞానయుక్తంగా ఆ కుమారులను పెంచినట్లుగా, కుమార్తెను పెంచినట్లుగా మనకి కనిపిస్తుంది. ఇక రెండోదిగా చూస్తే సమూయేలు తల్లిని జ్ఞాపకం చేసుకునవచ్చు. సమూయేలు తల్లిని జ్ఞాపకం చేసుకుంటే ఆమె హన్న. తన జీవితంలో తన తోడికోడలు, తన వైరియగు పెనిన్న ఏం చేసేదంటే ఎప్పుడు హేళన చేసేది గొడ్రాలు గొడ్రాలు అని, పిల్లలు లేకపోవడం వల్ల. అయితే ఆమె ఒక వడంబడిక చేసుకుంది, కమిట్మెంట్ చేసుకుంది. ఆ దేవాలయంకు వెళ్ళినప్పుడు ఆమె ఆ దేవునితో నిబంధన చేసుకుంది. ఏమని, అయ్యా తండ్రి నేను గొడ్రాలుగా ఉన్నాను, నువ్వు ఒక నాకు కుమారుని ఇస్తే నీకే ఒక యాజకుడిగా నీకే సమర్పించుకుంటానని చెప్పి ఒక కమిట్మెంట్ కలిగిన తల్లిగా ఉంది. ఆ కమిట్మెంట్ కలిగి ఉండటమే కాదు కానీ ఆ రీతిగా పెంచింది సమూయేల్ని. చిన్న పాలు మరిచే వరకు కూడా మరలా ఏటేటా వాళ్ళకి దేవుని సన్నిధికి వచ్చే అలవాటు ఉంది. కానీ తన భర్తతో తన కుటుంబంతో ఏటేటా దేవుని సన్నిధికి రాక బిడ్డడు పాలు మానే వరకు కూడా ఏం చేసిందంటే అప్పటి వరకు కూడా తనని, ఆ బిడ్డని తన దగ్గరే ఉంచుకుని దేవుని యొక్క యాజకుడిగా ఎలా ఉండాలి అక్కడే ఉండేలాగా తర్ఫీదు ట్రైనింగ్ ఇచ్చిన తల్లిగా మనకు కనబడుతుంది. నిజమే, ఇప్పుడు ఈ దినాల్లో పిల్లలు హాస్టల్లో ఉండడానికే ఇష్టపడాల, వాళ్ళు పెడుతుంటే తిరుగుబాటు చేసిన పిల్లల్లాగా తయారవుతున్నారు. బట్ యా సమూయేలుని మనం జ్ఞాపకం చేసుకుంటే సమూయేలు అయితే తల్లి చెప్పింది చేసినట్లుగా కనపడుతుంది. చిన్ననాటి నుండి 5 ఏళ్ల వయసులో దేవుని సన్నిధిలో దింపినట్టు కనబడుతుంది. మరి ఆ 5 ఏళ్ల వయసులో వాడు అక్కడే, ఆ పిల్లవాడు నేను సన్నిధిలోనే ఉండాలి, దేవుని మందిరంలోనే ఉండాలి, ఇక అక్కడనే నా నివాసం, యాజకుడుగా దేవునికి ఇష్టడుగా నేను అక్కడే నివసించాలని వాడు, అతనికి ఏమర్థమైందో మనకు తెలియదు. కానీ అట్లా ట్రైనింగ్ ఇచ్చి ఆ బిడ్డని ఆ దేవుని సన్నిధిలోనే మాత్రమే ఉంచడానికి ఉండేలాగా ట్రైనింగ్ ఇచ్చిన తల్లిగా మనకి హన్న కనిపిస్తోంది. అంతేకాదు ఏటేటా వెళుతూ కూడా తను కనిపించి వస్తూ తన బిడ్డడు ఎంత ప్రయోజకుడుగా, దేవుని యాజకుడుగా, దేవునికి ఇష్టడుగా ఎంత పరిచర్య చేస్తున్నాడో కూడా తను చూసి వచ్చినట్లుగా కూడా మనకి కనపడుతుంది. ఇలా ఇంకా చూస్తే ఆయన సమూయేలు పెద్దవాడైనప్పుడు మంచి యాజకుడుగా, ప్రవక్తగా, న్యాయాధిపతిగా ఇస్రాయేల్కి న్యాయం తీర్చిన వాళ్ళలాగా కనపడుతుంది. నిజమే కదా,
జ్ఞానం కలిగిన నోరు మనంలో కలిగి లేకపోతే ఆ జ్ఞానం కలిగిన తల్లులు యోగబెదను అన్నాని మనం జ్ఞాపకం చేసుకుంటే తమ కుమారులను దేవునికి ప్రయోజకులుగా పెంచినట్లు కనపడుతుంది. ఒకవేళ జ్ఞానం మనం కలిగి లేక అజ్ఞానులుగా మనం ఉన్నట్లయితే మన నోరు తెరిస్తే నోరు ఎట్లా ఉంటుందట, నాలుక అగ్నియే అంటూ ఎంత చిన్న నాలుక, నాలుకను సాధు చేయనేరడు, అది మరణకరమైన విషయంతో నిండింది, అది నిరర్గళమైన దుష్టత్వమే అని చెప్తూ యాకోబు పత్రికలో మనకు చెప్తాడు. అంతేకాకుండా నాలుక మన అవయవంలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యమును కలుగు చేయొచ్చు, ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును, అది నరకం చేత చిచ్చు పెట్టబడును అని చెప్తూ జ్ఞానం కలిగి లేకపోతే మన నాలుక వలన ఎంత భయంకరమైన స్థితి వస్తుందో కూడా మనకు అక్కడ యాకోబు పత్రికలో యాకోబు సేవకుడు ఎంత చక్కగా వివరించాడో మనకు అర్థమవుతుంది. కనుక అది ఎంత చిన్న నిప్పు ఎంత పెద్ద అడవిని తగలపెడుతుందో, అలాగే మన జ్ఞానము లేని మాట అంత భయంకరంగా అనేక కుటుంబాల మధ్య చిచ్చు పెట్టేదిగా లేకపోతే నాశనం కలిగించేదిగా మనకు కనబడుతుంది. ఇంకను మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు ఏమంటున్నాడంటే, ఒకని తల్లి వాణ్ణి ఆదరించినట్లు నేను ఆదరిస్తాను అని చెప్పి ఒక వాగ్దాన వాక్యం చెల్లిచేస్తున్నాడు. తల్లి ఆదరణకర్తగా ఉంటుంది బాధల్లో ఇబ్బందుల్లో ఇరుకుల్లో ఉన్నప్పుడు కూడా. అట్లనే ఆమె జ్ఞానము కలిగి మాట్లాడే మాట వలన ప్రతి ఒక్కరికి ఆదరణగా తన బిడ్డలను నడిపించే తల్లిగా కూడా ఉంటుంది. ఇక ఆ వాక్యంలో 26వ వాక్యంలో రెండో మాటగా మనం చూస్తే కృపగల ఉపదేశము చేయును అని చెప్పబడింది. కృపగల ఉపదేశం అంటే అక్కడ పత్రికా పాఠంగా మనం చూస్తే మీ మాటలు కృపాసహితంగాను ఉప్పు వేసినట్లు రుచికరంగాను ఉండవలను అని చెప్తారు. పత్రికల్లో మనం చూస్తే మన మాట కృపాసహితంగా ఉంటుందా లేదా, హార్ష్గా ఉంటుందా, ఇతరులను నొప్పించేదిగా ఉంటుందా మనం చూడాలి. అలాగే మన మాట ఉప్పు వేసినట్లు సారం కలిగి రుచి కలదిగా ఉందా లేదా మనం చూసుకోవాలి. ఇక్కడున్న ఆ స్త్రీ అయితే, గుణవతి అయిన స్త్రీ అయితే కృపగల ఉపదేశము చేయును, ఆమె ఉపదేశం కూడా కృపతో కూడింది. కృప మీన్స్ గ్రేస్, కనికరం, దాంతో అలా కూడినదిగా ఇక్కడ ఉపదేశం చేస్తుంది అని చెప్పబడుతుంది. మనము రాజులు 2వ రాజుల గ్రంథంలో 5వ అధ్యాయంలో చూస్తే నయమాన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. నయమాన్ పెద్ద ఒక రాజ్యానికి సైన్యాధ్యక్షుడు, అవును, అయితే ఏం ప్రయోజనం, అతనికి కుష్టు రోగం ఉంది. మరి ఆ కుష్టు ఎలా పోయింది, ఎలా కుష్టి నుంచి బయటపడ్డాడో మనం జ్ఞాపకం చేసుకుంటే, వీళ్ళు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఇస్రాయేల్ దేశం మీదకి వెళ్ళినప్పుడు ఒక ఇస్రాయేల్ దేశం చిన్నదాన్ని బానిసగా తీసుకొచ్చి తన నయమాను భార్యకు పరిచర్య చేసేగా ఒక బిడ్డగా ఉంచుతారు, ఒక బానిసగా ఉంచుతారు. ఆమె తన యజమాని యొక్క కుష్టును చూడడం, చూచిన వెంటనే తన యజమానురాల దగ్గరికి వెళ్ళడం, వెళ్ళి అమ్మ నా యజమానుడు షోమ్రోల్లో ఉన్న ప్రవక్త దగ్గరికి ఉంటే ఎంత బాగుండు, అక్కడ శుద్ధి అవుతుంది అని చెప్తే అది ఒక బానిస పిల్ల చెప్పిన మాట అని కూడా తృణీకరించక ఆ మాటను పట్టుకుని ఆమె వెళ్ళింది. ఒక సైన్యాధ్యక్షుడు తన భార్య ఏదైనా ఒక మాట చెప్తే ఇలాంటి ఈ కుష్టు రోగం శుద్ధి అయిపోద్దంట పలానా మనిషి దగ్గరికి వెళ్తే అని అట్లాంటి మాటలు చెప్తే వినే స్థితిలో ఉండరు. కానీ ఆమె ఎంత కృపాసహితంగా చెప్తే కనుక తన భర్త నమ్ముంటాడో నాకు తెలియదు, కానీ కృపగల ఉపదేశం చేసింది. పయ్యా పలానా ఇస్రాయేల్ రాజ్యంలో షోమ్రోన్ పట్టణంలో ఇలాగ ఒక ప్రవక్త ఉన్నాడంట, ఆయన ప్రార్థన చేస్తే లేకపోతే ఆయన ముట్టుకుంటే ఈ జబ్బు తగ్గిపోద్దంట, ఆ బానిస పిల్ల చెప్పింది, మన ఇంట్లో పనిచేసే ఆ పిల్ల చెప్పింది అని చెప్పి ఎంత కృపాసహితంగా ఎంత కృపగా తన భర్త దగ్గరికి వెళ్ళి ఆ మాటలు వినిపిస్తే ఆ నయమాను విన్నాడు. తన భార్య ఏదో చెప్పేసిందిలే అని కొట్టివేయకుండా ఏం చేశాడంటే ఆ కృపగల ఉపదేశాన్ని అంగీకరించి ఆ ఇస్రాయేల్ దేశంలోని షోమ్రోను పట్టణానికి వెళ్ళినట్లుగా మనకి కనబడుతుంది. అక్కడ కూడా మరి ఆయన యొర్దాన్ నదిలో మునగమంటే ఫస్ట్ కోపిష్ఠుడయ్యాడు. మరి అంత కోపిష్ఠుడైన వాడు భార్య మాట ఎట్లా ఉన్నాడు అంటే ఆమె ఉపదేశించిన తీరు కృపాసహితంగా ఉంది కాబట్టి వినుంటాడు. అయితే అతను తర్వాత వెళ్ళి యొర్దాన్లో 7 మార్లు మునిగి శుద్ధుడుగా పసిపిల్ల దేహం వలె అయినట్లుగా మనకి కనబడుతుంది. ఇలా చూస్తే తన భార్య ఎంత జాగ్రత్తగా తన భర్తతో మాట్లాడి ఉంటుందో,
ఎంత కృపాసహితంగా కృపగల మాటలు మాట్లాడిందో కాబట్టి అలా ప్రోత్సహించబట్టి అక్కడికి వెళ్ళి అతను స్వస్థత పొందడానికి కారకురాలైంది ఈ నయమాను భార్య. తన పేరైతే రాయబడలేదు కానీ నయమాను భార్యగా చెప్పారు. ఇంకా మరి చూస్తే చిట్టు చివరిగా చూస్తే యేసు తల్లిని జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆమె కూడా ఆ కాలంలో ఉంది, ఒక మెస్సియ జన్మిస్తాడట, మెస్సియ పుడతాడంట అని చెప్పే కాలంలో ఉంది. అయితే పాత నిబంధన గ్రంథానికి కొత్త నిబంధనకి మధ్యకు 400 సంవత్సరాల ఖాళీలో దేవుని యొక్క ప్రత్యక్ష మగటం అనేది అరుదుగా ఉంటుంది ఆ టైంలో, ఆ సమయాల్లో. అయినప్పటికీ ఆ సమయంలో ఏ కన్యకైనా ఊహించుకుంటూ నా గర్భాన పుడతాడేమో మెస్సియ, నా గర్భాన పుడతాడేమో మెస్సియ అని చెప్పి అనుకుంటున్న సమయంలో ఈ మరీ దగ్గరికి ఒక దూత పంపబడి దయాప్రాప్తురాలని క్షేమ సమాచారం తీసుకొస్తే ఆమె చెప్తుంది అప్పుడు ఏమని. దూత చెప్పుద్ది అనమాట, దయాప్రాప్తురాలనికి శుభము, నీ గర్భాన పరిశుద్ధుడు పుడతాడు, ఈ పరిశుద్ధాత్మలను జరుగుద్ది దేవుని కుమారుడంటే ఇది ఎలాగ ప్రాప్తిస్తుంది పురుషుని ఎరగందాన్ని అంటే దూత చెప్పుద్ది ఇది పరిశుద్ధాత్మ వలన అంటే ఆ మాటకు శిరసావహించిన జ్ఞానము కలిగిన స్త్రీగా. కొంతమంది అయితే అమ్మో అయ్యో నలుగురు ఏమనుకుంటారు అనుకుంటారేమో, కానీ ఈ మరి అయితే తన్ను తాను అప్పగించుకునేలాగున ఆ సమయంలో దేవుని చిత్తాన్ని చిత్తానికి తల వంచినట్లుగా మనకి కనబడుతుంది. అంతేకాదు ఇంకా మరీ జీవితంలో చూస్తే ఎంతో సౌమ్యురాలుగా, దేవునికి విధేయురాలుగా, భయభక్తులు కలిగిన స్త్రీగా మనకి కనపడుతుంది. అయితే ఈమె క్రీస్తు జన్మించక మునిపే అనేక ప్రవచనాలు క్రీస్తుని గురించి, మెస్సియాను గురించి వింది. వింటమే కాదు, ఆ సిమియోను ప్రవక్త ఆ బాలుడు జన్మించిన 8వ దినాన సున్నతి చేయడానికి తీసుకెళ్ళినప్పుడు ఆ సిమియోను అంటాడు కదా, అమ్మ నీ హృదయంలో ఒక ఖడ్గం దూరుతుంది అని చెప్పినప్పుడు కూడా ఆ మాటలు అన్నీ కూడా హృదయంలో భద్రపరుచుకున్నదిగా కనబడుతుంది. క్రీస్తుని కూడా సామాన్య బాలుడిలాగానే పెరిగినట్లుగా మనకు కనబడుతుంది. వాళ్ళు ఏటేటా యెరూషలేముకి వెళ్ళడం, యెరూషలేము దేవాలయంలో ఆరాధించడానికి వెళ్ళినప్పుడు తన కుమారుడైన యేసును కూడా తీసుకెళ్ళడం, అలాగే భయభక్తుల్లో పెంచిన స్త్రీగా మనకి ఇక్కడ యేసు తల్లి కూడా కనబడుతుంది. కాబట్టి ఆమె కూడా యేసు ప్రభుని మామూలు బాలుడుగానే దేవుని భయభక్తుల్లోనే పెంచినట్లుగా మనకి కనబడుతుంది. అనేక మాటలు అపార్థాలు ఇవన్నీ జరిగినప్పటికీ, తన హృదయంలో వేదన కలిగినప్పటికీ కూడా ఈ క్రీస్తుని దేవుని బిడ్డగా పెంచిందనే చెప్పవచ్చు. ఎందుకంటే తను ఈ లోకంలో 3.5 సంవత్సరాలు పరిచర్య చేసేటప్పుడు తల్లి తన సహోదరులు కూడా వెళ్ళినప్పుడు చాలామంది చెప్తారు, చుట్టూ ఉన్నవాళ్ళు, ఇదిగో నీ తల్లి నీ సహోదరులు వచ్చారంటే ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు, నా తండ్రి చిత్త ప్రకారం చేసిన వారే నా సహోదరులు నా తల్లి అని చెప్తాడు. అయితే అప్పుడు అంతగా పట్టించుకున్నట్లు మనకు లేఖనాల్లో అంతగా కనిపించదు, కానీ తర్వాత చూస్తే సిలువ లో బలిగా అర్పించబడినప్పుడు, బలి అయ్యే సమయంలో కూడా సిలువలో కూర్చున్నప్పుడు తన తల్లి బాధ్యతను గుర్తు చేసుకున్నాడు. తన తల్లి నేర్పిన భయభక్తులు, తన తల్లి నేర్పిన ప్రతి స్థితి, తన తల్లితో గడిపిన యొక్క ప్రతి క్షణం, అంటే ఆమె జ్ఞానయుక్తంగా తన కుమారుని పెంచింది, దేవునికి ఒక దేవుడు సర్వోన్నతుడు సర్వశక్తుడు అని తెలిసి కూడా తన కుమారునిగా పెంచగలిగింది కదా. ఆయనను ఆయన తన బాధ్యత మర్చిపోకుండా అమ్మ అని, ఇదిగో నీ కుమారుడు అని చెప్పి యోహాన్ చూసి, యోహాన్తో ఇదిగో నీ తల్లి అని చెప్పి తన బాధ్యత నెరవేర్చుకున్నట్లుగా మనకు కనపడుతుంది. అంటే ఒక బాధ్యత గల కుమారుణ్ణి పెంచింది అంటే ఈమె కూడా జ్ఞానం కలిగి, దేవుని భయభక్తులు కలిగి తన కుమారుని పెంచినట్లుగా మనకి కనిపిస్తుంది. ఇక ఈ స్త్రీలందరినీ ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, తల్లి మొదటి బోధకురాలిగా, మంచి కమిట్మెంట్ తీసుకున్న తల్లులుగా, అలాగే రిస్క్ టేకర్స్గా ట్రైనింగ్ ఇచ్చే తల్లులుగా మనకి ఇక్కడ కనిపిస్తున్నారు. కనుక మన ప్రతి తల్లి కూడా తన బిడ్డలను దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను ఆజ్ఞలను నెరవేర్చేవారిగా మనం పెంచగలిగితే, జ్ఞానం కలిగి మన నోరు తెరిచి వాళ్ళకి జ్ఞానయుక్తమైన మాటలు మనం బోధించగలిగితే మా ప్రతి బిడ్డ కూడా ఒక దేవుని యాజకుడుగా సేవకుడిగా మారడానికి అవకాశం ఉంటుంది. అలాగే మన మాట, మన యొక్క వర్డింగ్ అంతా కూడా కృపాసహితంగా కృపగల ఉపదేశం చేసేవారంగా ఉన్నట్లయితే ఆ మాటలు వారి యొక్క మైండ్ సెట్లోకి వెళ్ళి చక్కని దేవుని బిడ్డలుగా తయారవడానికి అవకాశం ఉంది. అంటే మన 4 అగ్ని పాప ప్రపంచానికి మారుగా కాకుండా
దేవునికి ఇష్టమైన మాటలు జ్ఞానయుక్తంగా దేవుని జ్ఞానాన్ని కలిగి మాట్లాడినట్లయితే ప్రతిదీ కూడా దేవుని నామానికి మహిమకరంగా ఉంటుంది, మనకి ఆశీర్వాదకరంగా ఉంటుంది. కనుక మన బిడ్డలైన వారికి మనం కూడా జ్ఞానయుక్తంగా దేవుని జ్ఞానాన్ని అడుగుకుని దేవుని జ్ఞానాన్ని కలిగిన వారమై మనము దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలను పెంచేవారుగా మనం ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. మనం ఆ రీతిగా ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి పరిశుద్ధుడా, యోకెబెదు నాయన మోషే తల్లి ద్వారా నాయన మేము తన బిడ్డలైన వారిని నాయకుడుగా యాజకుడుగా ఒక ప్రవక్తగా పెంచే జ్ఞానం ఇచ్చావు ప్రభువ. మంచి దేవుని బిడ్డలుగా యాజకులుగా తయారు చేయడానికి అటు జ్ఞానం ద్వారా ఆమె తన బిడ్డలను నీ సన్నిధికి నీకు లోబడే బిడ్డలుగా తయారు చేయడానికి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. అదే సమయాల తల్లిని జ్ఞాపకం చేసుకుంటే మంచి యాజకుడుగా నాయన, శ్రేష్ఠుడైన యాజకుడుగా, మంచి ప్రవక్తగా, మంచి న్యాయాధిపతిగా, నీ దృష్టిలో నీకిష్టుడుగా, మంచి యాజకుడుగా నాయన ప్రభువా, నిన్ను యేసుని పోలికగా చెప్పబట్టడానికి అతని ఆయన్ని పెంచిన విధానం బట్టి ఆ పెంచిన హన్న తన తల్లి నాయన అట్టి కమిట్మెంట్ తీసుకుని మంచి యాజకుడుగా నాయన నీ సన్నిధికి అప్పగించింది. ఆ రీతిగా ఉండడానికి మాకు సహాయం చేయండి. నీ తల్లి అయిన మరియను కూడా బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నాం. అంతేకాదు ప్రభు, నయమాను భార్య కూడా కృపగల ఉపదేశం తన భర్తకు చేయబట్టే అతను ఇస్రాయల్ దేశంలోని సోమ్రోన్లో ఉన్న ప్రవక్త దగ్గరికి వెళ్ళి స్వస్థత పొందినవాడుగా మనకు కనపడుతున్నాడు ప్రభు. అట్టి కృపగల ఉపదేశాన్ని, జ్ఞానం గల మా నోరును మేము తరచడానికి మాకు అవకాశమును, సహాయాన్ని, నీ కృపను కూడా మాకు అనుగ్రహించి సమస్త మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకోమని ఇటు అవకాశం ఇచ్చిన నీ ఘననామానికి శ్రేష్టమైన పాదాలకి స్తుతులు చెల్లిస్తూ యేసునామాన స్తుతించి ఘనపరిచి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. వైజ్ ఉమెన్ సీజన్ 2 కార్యక్రమమునందు వాక్య సందేశాన్ని అందించిన దైవజనులకు నీ స్వరం యాజమాన్యము పక్షమున ప్రత్యేకమైన శుభములు తెలియచేయుచున్నాము. దేవుడు మిమ్మును, మీ కుటుంబమును, మీ పరిచర్యను బహుగా దీవించి కాపాడునుగాక. ఎమెన్.